అందరు బాగున్నారా? సంతోషం. మనం ప్రార్థన చేసుకుని మనము వాక్యభాగానికి వెళ్ళిపోదాం. పరిశుద్ధ మహోన్నత ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా తండ్రి, మీకు వందనం చెల్లిస్తున్నాం. ఎస్ఐ, ఇప్పుడు మేము ఎసేపు పాటలు పాడుతూ మిమ్మల్ని స్థుతించడానికి పిలిచినటువంటి ఆరాధన బట్టి మీకే వందనం అయ్యా. ఇప్పుడు మేము వాక్యం ద్వారా మీకు మాతో మాట్లాడండి అయినా స్తోత్రం. కనీసం నేనప్పటికీ దేవా, మీరు నా ద్వారా మాట్లాడుతున్నందుకు మీకు వందనం చెల్లించుకుంటూ మాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఇచ్చి ప్రార్థన పెట్టుకున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది, సంతోషం. ఈ సమయంలో మనం వాక్యభాగానికి వెళ్దాము. నాకు అంశము, మనము మన జీవితంలో ఎలా ఉండాలి. ఎన్నోసార్లు మనము పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం మనము మన జీవితంలో ఎలా ఉండాలి అన్న దాని గురించి. పెద్దవాళ్ళు అనగా మన తల్లిదండ్రులు ఉండొచ్చు, అలాగే మనతో ఉన్న వాళ్ళు ఎవరైనప్పటికీ పెద్దవాళ్ళు అయినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. వాళ్ళు ఎలా ఉన్నారు దాని గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం. వాళ్ళ ప్రవర్తన అన్నది, అంటే ద వే హౌ యు ఆర్ అన్న దాన్ని మనం మోస్ట్లీ వీ లెర్న్ ఫ్రమ్ ద ఎల్డర్స్. సో వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు ఏది సరి అనేది కాదు అన్నది వాళ్ళ గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం. అయితే వాక్యం మనకి ఏం చెప్తుంది, మనము మన జీవితంలో దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటి. మనం చాలాసార్లు ఈ యొక్క లోకం ప్రకారంగా మనం ఎలా ఉండాలో అని మనం చాలాసార్లు అనుకున్నాం, కానీ మన జీవితంలో దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అని మనం ఒకసారి ధ్యానిద్దాం. అయితే నా ఒక అంశము, మన జీవితము మనము దేవుని యందు దేవునితో పాటు నడవాలంటే మన జీవితంలో మనము ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటో మనం కొన్ని చూద్దాం. అయితే మొదటిగా వచనము యాకోబుకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. యాకోబుకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ఎవరన్నా తీసినట్లయితే చదవండి. లేని ఎడలా నేను చదువుతాను. సింహ గర్జనయు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును, కొద్దుమ సింహముల కొరను విరిగిపోవును. ఇది నేను చదివింది యోబుకు రాసినటువంటి పత్రిక. అయితే నేను చెప్పింది యాకోబు, నన్ను క్షమించండి. జేమ్స్ chapter 4 verse 10. Humble yourself in the sight of the Lord and he will exalt you. దేవుడు మన జీవితం నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటి అనగా, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునవలెను. అనగా చాలాసార్లు మన పరిస్థితులను మనం చూసుకుంటూ కొన్నిసార్లు మనం ఒకసారి పెద్ద చిన్న అని అనుకుంటూ ఉంటాం. అయితే ఏసయ్యా మన దగ్గర నుంచి కోరుకునేది అంటే, నిన్ను నువ్వు ఎప్పుడు తగ్గించుకుంటూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తానని నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అయితే ఎలాంటి సమయంలో మనము తగ్గించుకోవాలి అనగా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చర్చ్కి వచ్చినట్లయితే చాలాసార్లు మనం వాళ్ళు అనుకున్న పెద్దవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. అట్లీస్ట్ మనకు ప్లేస్ లేదు అనుకుంటే మనం పైన కూర్చున్నట్లయితే కొన్నిసార్లు మనకి ఇంత కూర్చున్నప్పుడు మనము సిగ్గుపడద్దు. దేవుని సన్నిధిలో మనం ఎక్కడ కూర్చున్నాం మనం తగ్గించుకున్నా దేవుని దగ్గర మనము పైన ఉంటామని మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అంతేగాని ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ, అది మీ స్నేహితుల ద్వారా దగ్గర ఉన్నప్పటికైనా, లేకుంటే మీరు చదువుకున్నటువంటి ప్రాంతంలో అయినా కానీ, ఎలా లేకుంటే ట్రావెలింగ్లో అయినా కానీ, మీ జాబ్లో కానీ, కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే చాలా కోపం తెప్పించే పరిస్థితులుగా ఉంటాయి. కానీ మనము మన మన కోపాన్ని మనము తగ్గించుకొని దేవుని యొక్క ప్రేమ జ్ఞాపకం చేసినట్లయితే, నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే దేవుని దగ్గర నువ్వు హెచ్చించబడతావు. నీ జీవితంలో ఘనమైనటువంటి ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. అయితే నీకు ఆ ఆశ ఉన్నట్లయితే ఒక్కసారి ఎందుకు ట్రై చేయొద్దు నిన్ను తగ్గించుకోవడానికి. అయితే నువ్వు మాత్రము
అనుకోవచ్చు కదా, నేను ఒకసారి తగ్గించుకుంటే దేవుడు నన్ను హెచ్చిస్తాడని. కొన్నిసార్లు పరిస్థితులు ప్రతిసారి తగ్గించుకుంటూ ఉన్నావు కానీ నీకు ఎప్పుడు హెచ్చింపు అనేది రానిలేదు అనుకుంటున్నావా? అది దేవుడు అంటున్నాడు కదా, ఈ ఓపిక నేను ఏం చేస్తున్నాడు, టెస్ట్ చేస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. అయితే నువ్వు భయపడకు, దేవుని నిర్భయంగా నువ్వు ఏం చేయాలంటే దేవుని దగ్గర నిర్ణయం తీసుకో. దేవా, నా జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ, నేను సంతోషంగా ఉన్నా బాధలో ఉన్నా ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ దేవా, నీ అందు నేను నిలకడగా ఉన్నాను, కృప చూపించిన ఆయన నీవు నాతో ఉంటే చాలు దేవా, ఎవరు ఉన్నా లేకున్నా దేవా, నీవు నన్ను నడిపించినందుకు నీకే వందనమని మనం ఎప్పుడు దేవుని స్తుతించి అలాగే మనల్ని తగ్గించుకోవడానికి మనము ప్రయత్నించినట్లయితే దేవుడు మొదటిగా మీకు చెప్పినటువంటి అంటే విధేయులై ఉండాలి. ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ మనం మన పరిస్థితిని చూసుకుని భయపడకుండా దేవుని అంత మనము నిలిచినట్లయితే దేవుడు తప్పకుండా మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు మనకు తప్పకుండా ఇస్తాడు. రెండవదిగా చూద్దాము, ఎఫెసీకి రాసినటువంటి పత్రిక, ఎఫెసీకి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనం. ఇక్కడ చూసినట్లయితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై యుండుడి. ఫైనలీ బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ మైండ్. అనగా దేవుడు ఏమంటున్నాడంటే నీవు మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతుడై ఉండవలనని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. వాట్ ఇస్ దాట్ యు వాంట్ టు బి ద స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్? అనగా నీవు ఎలాంటి పరిస్థితి అయినా నీవు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని ముందుగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ముందుగా నువ్వు అది ఉన్నట్లయితే తప్పకుండా నీకేమిస్తానంటే నీకు శక్తిని ఇస్తానంటున్నాడు. బి స్ట్రాంగ్ అని దేవుడు నీకు బలవంతుడుగా ఉండు, భయపడకు అని నీకు చెప్తూ ఉన్నాడు. అయితే నీ పరిస్థితులను చూసుకుంటూ నువ్వు బాధపడుతున్నావా? నీ చుట్టూనటువంటి వారిని చూసుకుంటూ నీవు కృంగిపోతూ ఉన్నావా? అయితే ప్రియులారా, దేవుడు మీకు వాగ్దానమిస్తున్నాడు బలవంతులుగా ఉండు. ఎందుకనగా దేవుడు శక్తిమంతుడు కాబట్టి నీ పరిస్థితులు ఎలాంటిదైనప్పటికీ దాన్ని దాటించగలిగినటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అయితే నువ్వు అలాంటి అతను ఉన్న నీతో ఉన్నాడని మర్చిపోకు. బి స్ట్రెంగ్త్డ్. దేవుడు నీకు ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకుని ఎక్కడా కృంగిపోకుండా నువ్వు సరి అయినటువంటి మార్గంలో నిలిచి ఉండమని నీకు చెప్తూ ఉన్నాడు. మూడవదిగా చూద్దాము, అదే ఆరవ అధ్యాయంలో 18వ వచనం చూద్దాం. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. ఇదే వచనాన్ని ఇంగ్లీష్ ఒకసారి చదువుతాను. విత్ ఆల్ ప్రేయర్ అండ్ రిక్వెస్ట్ praying at all times in the spirit and being watchful to this end in all preservations and request for all the saints. Aithe ee mattanta peda vachanam nunchi moola amsham manam telvalsindi enante neevu elanti paristhithulaina melakkuvaga undali. Ela undalanta melakkuvaga undali ana dani gurinchi mananu nyapakam chestu unnadu. Aithe chivari last lo undi kada, and being watchful to this end in all perseverance. Elanti paristhithulaina nuvvu you should be watchful. Chustu undali deva ne paapamlo padipothunnara kaapadu nana deva shodhanalu naaku vastunnaya nu kshiminchu deva aa paapamlo velli nenu kurugipoyi deva nenu paapini ani oppukuntunnanu kaani deva malli aa paapamlo velli undalana nannu kshiminchu ani vadinatlayiti devudu antunnadu kada ఈ పాపం నుంచి విడిపించడం నేను తోడుగా ఉన్నాను. అయితే నువ్వు ఏం చేయాలి? యు షుడ్ వాచ్. నేను పాపంలో పడుతున్నా అంటే దేవా నేను పాపంలో పడుతున్నాను, నేను కాపాడునైనా తప్పులు చేయొద్దు అనుకుంటూ ఉన్నాను, పోతూ ఉన్నాను, క్షమించు అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు కదా, నీవు బి వాచ్ఫుల్ అని అంటున్నాడు. నిన్ను గతిస్తూ ఉన్నాడు ఆ వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సండి. మెలకువగా ఉండు, ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ శోధనకుడు నీపై శోధన తీసుకుంటు
పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి నీ జీవితంలో ఒక శోధనలను తట్టుకోవాలన్నా, శోధన నుంచి బయటికి రావాలన్నా దేవుడు నీకు శక్తి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అయితే నీవు నిజమైనటువంటి విశ్వాసంతో ఉన్నట్లయితే తప్పకుండా ఆ ఒక శోధన నుంచి నేను బయటికి తీసుకుని రావడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అయితే నాలుగవదిగా చూద్దాము, యాకోబుకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. దీని ముందు మనం చూసినట్లయితే జేమ్స్ చాప్టర్ 4:10 చూసాము. ఇప్పుడు మనము యాకోబుకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం చూద్దాం. కాబట్టి దేవునికి లోబడి అయ్యుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏమైపోతాడంట అపవాది? పారిపోతాడు. అయితే బి సబ్జెక్ట్ దేర్ఫోర్ టు గాడ్ బట్ రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. నీ అంత నీ యొక్క ఏదైతే నిలకడిగా ఉన్నావో వెన్ యూఆర్ ఇన్ గాడ్. కాబట్టి దేవునికి లోబడి ఉన్నట్లయితే, నీవు దేవుడు యొక్క వాక్యం విని దేవుడిని నువ్వు అడిగినట్లయితే, దేవుడిలో నువ్వు ఉన్నట్లయితే, లోబడి ఉన్నట్లయితే అపవాదిని ఎదురించేటువంటి శక్తిని కూడా నీకు ఇస్తానంటున్నాడు. అపవాదిని ఎదురించుడి, ఎలా ఎదురిస్తావు ప్రియారా, ఎలా ఎదురిస్తారు మీరు? అయితే మీరు ఎదిరించాలనుకుంటే దేవుని అడగాలి, దేవా నాకు ఆ శక్తి నీవునైనా మెలకువగా ఉండి ఆ ఒక అపవాది శోధనలు ఏవైతే నా జీవితంలో వస్తున్నాయో అవిటిని నేను తట్టుకునేటువంటి శక్తి నీవు దేవా, దాంట్లో నుంచి బయటపడేటువంటి వాడిగా నన్ను మార్చుకునైనా, దాంట్లో వెళ్ళి బయటికి రాకుండా అసలు వెళ్ళలేనటువంటి వాడిగా ఉండకుండా నన్ను మార్చుదేవా నేను అడిగినట్లయితే దేవుడు చెప్తున్నాడు కదా, నీవు దేవునికి లోబడి అయినట్లయితే అప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో, నీ జీవితంలో కోరుకుంటూ ఉన్నాడో తప్పకుండా నీకు ఇస్తాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. నీవు దేవునికి లోబడి ఉన్నట్లయితే అప్పుడు అపవాదిని ఎదిరించేటువంటి శక్తిని కూడా నీకు ఇస్తాడు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును కానీ మీ దగ్గర ఉండడు. అయితే శక్తిని అడుగుదాం, దేవా అవునేసయ్య అపవాదిని యొక్క శోధనలు నా జీవితంలో వస్తూ ఉన్నాయి దేవా, ఈ రోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయ్యా పాపం నుంచి నేను విడిపోవాలని కోరుకుంటూ ఉన్నాను దేవా, కానీ చాలా సార్లు సంఘం చర్చ్ నుంచి బయటికి వెళ్ళగానే ఒక పాపములను చుట్టుకుంటూ ఉన్నాయి. అవి పాపము అనగా మీ మాటల ద్వారా ఉండొచ్చు, చూపుల ద్వారా ఉండొచ్చు, మీ యొక్క నడవడిక ద్వారా ఉండొచ్చు, మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో బయట మీరు చేస్తున్నటువంటి ఆ ఒక కార్యక్రమం ద్వారా దేవునికి బాధ కలిగిస్తున్నారు. అయితే దేవుడు అంటున్నాడు కదా, మొదటిగా విధేయుడుగా నాలో ఉండండి. విధేయుడు అనగా సంఘానికి సమయానికి రావడం కాదు కానీ బిడ్డ, దేవా దేవుడు అడుగుతున్నాడు కదా, నీవు అన్ని విషయాల్లో విధేయుడుగా ఉన్నావా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. బలవంతులై ఉండండి, దేని బట్టి నువ్వు బలవంతుడుగా ఉండాలి? మీ యొక్క ఆస్తిని చూసుకుని బలవంతుడుగా బలముందనుకుంటున్నావా? కాదు ప్రియులారా. అయితే దేవుడు అంటున్నాడు కదా, నీకు నేను తోడుగా ఉన్నాను కాబట్టి నీవు బలవంతుడుగా ఉండమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మూడవదిగా చూసాం కదా, ఎలా ఉండమన్నాడు? పడుకోమని చెప్పాడా? కాదు, మెలకువగా ఉండుడి. అప్పుడు దేవునికి మీరు లోబడి ఉన్నట్లయితే అప్పుడు అపవాది మీ యొక్క నుండి పారిపోవును. అలాగే ఆరోగ్యంగా చూద్దాము, యాకోబుకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగే ఉండి మీ హృదయములను స్థిరపరచుకొనుడి. యు ఆల్సో బి పేషెంట్, ఎస్టాబ్లిష్ యువర్ హార్ట్స్, ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అట్ హ్యాండ్. అయితే ఆయన రాక సమీపంగా ఉన్నది కాబట్టి నువ్వు నీ యొక్క హృదయమును ఏం చేసుకుని ఉండాలి? సిద్ధముగా ఉండాలి. దేవా నీ యొక్క రాకడకి నేను సిద్ధంగా ఉండేవాడిగా నన్ను మార్చుకున్నాయినా, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పాపాలను చుట్టుకున్నట్లయితే నన్ను క్షమించు దేవా, ఆ ఒక పాపము నన్ను లాగినట్లయితే నన్ను దూరం చేయినాయినా, నీ యొక్క రాకడ కొరకు నన్ను సిద్ధపరచుకోదేవా అని నీవు దేవుని అడిగినట్లయితే, దేవుడు అంటున్నాడు కదా, నీవు నీ యొక్క పాపమును ఒప్పుకున్నట్లయితే నేను నీ యొక్క పాపము కడిగి వేయడానికి సిద్ధముగా ఉన్నాడు. సో నిన్ను ఏం చేయమంటున్నాడు అంటే, ప్రభువు యొక్క రాక సమీపించుచున్నది కనుక మీరు ఏం కలిగి ఉండాలి? కోపం కలిగి ఉండాలి అని అంటున్నాడా? కాదు, ఓపిక, పేషన్ అంటే నీ జీవితంలో ఓపిక. ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ నీ జీవితంలో పేషెన్స్ కావాలి. అడుగు దేవుడిని, ఏసయ్యా నా జీవితంలో ఎన్నోసార్లు యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రజల ద్వారా నాకు
మెంటల్ టెన్షన్స్ పెరుగుతున్నాయనైనా అయ్యా, నా మైండ్ మొత్తం ఫుల్ ఆఫ్ టెన్షన్స్ ఉన్నాయనైనా అయ్యా, నీవు నాతో ఉండేదేవా, నాకు సరి అయినటువంటి సమాధాన జీవితం నివ్వునైనా చాలాసార్లు ఆ పరిస్థితులను చూసుకుంటూ బాధపడుతూ ఉన్నాను, ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా అయ్యా నాలో నేను కృంగిపోతూ ఉన్నానైనా, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను దేవా అని ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు మీరు అన్నట్లయితే దేవుడు అంటున్నాడు కదా, భయపడకుము నేను నీకు తోడుకున్నాను అని నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అయితే నువ్వు ఎలా ఉండాలి అంటే యూ ఆల్సో బీ పేషెంట్, అంటే ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగే ఉండు, అంటే ఓపిక నీ జీవితంలో కావాలి. నీకు ఓపిక లేకున్నట్లయితే దేవుని అడుగు, దేవా నాకు ఓపిక ఇవ్వనైనా నా పరిస్థితులను చూసుకుని బాధపడకుండా నీవు నాతో ఉన్నావని నువ్వు అనుకున్నట్లయితే, నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు ఓపిక ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే ఏడవదిగా చూద్దాము, ఆరవదిగా మొదటి పేతృకు రాసినటువంటి పత్రిక ఫస్ట్ పీటర్ 1:13 13వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి నీ మనసు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అనగా ఈ యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే సంపూర్ణ నిరీక్షణ కలిగి అయి ఉండాలి. ఎలాంటి నిరీక్షణ కావాలంట? సంపూర్ణమైనటువంటిది. ఏదో కొంచెం నిరీక్షణ ఉండడం కాదు ప్రియులారా, దేవుని నుంచి కోరుకున్నదంటే సంపూర్ణంగా నీకు నిరీక్షణ ఉందా దేవుని అంది. దేర్ఫోర్ ప్రిపేర్ యువర్ మైండ్స్ ఫర్ యాక్షన్, బి సోబర్ అండ్ సెట్ యువర్ హోప్ ఫుల్లీ. హోప్ నీ నిరీక్షణ, హోప్ ఫుల్ గా ఉండాలి. నిరీక్షణ hopefully on the grace that will be brought to you at the revelation of Jesus Christ. Aithe nee yokka nirikshana ellai undi full ga undali, nibbaram kaligi undali ani sampoornanga neevu devuni yandu nirikshana padi undali ani devudu korukuntunnadu. Sampoorna nirikshana kaligi undavalsi varuga manamu mallamu దేవుని అడుగుదాం. దేవా నా నిరీక్షణ ఉంది కానీ పూర్ణ హృదయంతో నేను స్తుతించలేకపోతున్నాను అని నీవు దేవుడిని అన్నట్లయితే దేవుడిని పూర్ణ హృదయంతో స్తుతించేవాడిగా నిన్ను మార్చుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. 16వ వచనంలో చూద్దాము, మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవక్తన యందు పరిశుద్ధులై ఉండుడి. బికాజ్ ఇట్ ఇస్ రిటన్ యు షుడ్ బి హోలీ ఫర్ ఐ యామ్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. మనము దేవుని ద్వారా మనం సృష్టించబడ్డాం కాబట్టి దేవునికి సృష్టిలోనే చాలా శ్రేష్టమైనది మనము. అయితే ఆయన ఎలా అయితే పరిశుద్ధంగా ఉన్నాడో ఆ పరిశుద్ధతని మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు. కానీ ప్రియులారా, మనము చాలాసార్లు ఏమైపోతూ ఉంటామంటే పరిశుద్ధులుగా ఉండలేకపోతున్నాం. ఎందుకు అంటే మనం ఉన్నటువంటి లోకంలో, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ పాపం చేసిన వారే. అయితే కాబట్టి నీ పాపములను దేవుని అడుగు, దేవా పాపేలు నన్ను క్షమించు, ఆయన నా పాపమును కడిగి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, నన్ను క్షమించు, నా పాపమును నీ అంత నేను ఒప్పుకుంటున్నాను నువ్వు అడిగినట్లయితే తప్పకుండా నీ పాపములను కడిగి వేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అయితే దేవుడు ఎలా అయితే పరిశుద్ధుడుగా ఉన్నాడో, యాజ్ హీస్ హోలీ హీస్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫ్రమ్ యూ. నీ నుంచి కూడా పరిశుద్ధుడుగా ఉండాలని ఎల్లవేళలో ఓన్లీ చర్చిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు కానీ ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ నీవు పరిశుద్ధుడుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అదే మొదటి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో చూద్దాము, 4వ అధ్యాయము 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒక్కడు మికితమైన ప్రేమ గలవారై ఉండుడి. అండ్ అబౌవ్ ఆల్ థింగ్స్ బీ ఎర్నెస్ట్ ఇన్ యువర్ లవ్ అమంగ్ యువర్సెల్ఫ్ ఫర్ లవ్ కవర్స్ ఎ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. ప్రేమ అనేది ఏమంట, ప్రేమ ఏం చేస్తుంది, ఒకనేళ్ళ ఒకడు మికితమైన ప్రేమ గలవారై ఉండుడి, ప్రేమ అనేకమైనటువంటి పాపములను కప్పును. అయితే మనము దేవుని పూర్ణహృదయంతో ప్రేమిస్తున్నామా, పై పైకి ప్రేమిస్తున్నామా? అవునేసయ్యా నేను ప్రేమిస్తున్నాను కానీ పూర్ణహృదయంతో ప్రేమించలేకపోతున్నాను అనుకున్నట్లయితే అడుగు ఏసయ్యా. చాలాసార్లు
మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు చూసుకుంటే మనము దేవుళ్ళు ఉన్నామేమో అనుకుంటూ ఉంటాం. కానీ నువ్వు దేవుని అడగాల, దేవా నేను చేసినటువంటి తప్పులు ఎన్నో ఉన్నాయి, అవి నాకు తెలుసు, ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలియకపోవచ్చు, కానీ హీఈస్ రెడీ టు ఫర్గివ్ యువర్ సిన్స్. ఆర్ యూ రెడీ టు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్? నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవా నా పాపము క్షమించమని అడిగినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ప్రేమ అనేక పాపములను కప్పును, ఆయన పాపములను తుడిచివేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి నీవు సిద్ధపడు. అవునేసయ్య, ఈ యొక్క జీవితంలో ఎంతో మంది నుంచి మేము ఎన్నో నేర్చుకున్నాం, కానీ నీ సన్నిధిలో ఎలా ఉండాలి? వాక్యం ద్వారా మాతో నేర్పించినావు నాయన, మరి నువ్వు అడిగినట్లయితే ప్రేమ గలవారై ఉండుడి అని కోరుకుంటున్నాడు. నీవు నువ్వు ఒక్కటి నిన్ను ప్రేమించుకోవడం కాదు, కానీ ఇతరులను ప్రేమించు. కుదిరినంత వరకు ప్రేమించడానికి సహాయం చేయడానికి ప్రయత్నించు. నీ జీవితంలో చాలాసార్లు నీ యొక్క రిలేటివ్స్ని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, నీ బంధువులను ప్రేమించలేకపోతున్నావు, నీ స్నేహితులను ప్రేమించలేకపోతున్నావు, నీ సొంత అన్నదమ్ములను ప్రేమించలేకపోతున్నావు, అక్కచెల్లెళ్ళను ప్రేమించలేకపోతున్నావు. అయితే నువ్వు ఇతరులను ఎలా ప్రేమించగలుగుతావు? దేవుని యొక్క వాక్యం చెప్పింది కదా, లవ్ యువర్ బ్రదర్, లవ్ యువర్ నైబర్. అంటే నీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అందరిని ఒకలాగే ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమిస్తున్నావో, లవ్ అదర్స్ యాజ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమిస్తున్నావో అలానే ఇతరులను కూడా ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. అయితే మనం ఎలాంటి వారై ఉండాలి అంటే ప్రేమ గల వారై ఉండాలి. చివరిగా ఫస్ట్ థెసలోనియన్స్ fifth chapter verse 13. మొదటి దశలో నిక్యులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి గనుముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము, మరియు ఒకరితోనొకడు సమాధానము కలిగి ఉండాలి. అయితే చాలాసార్లు మనము పడిపోయేటువంటి విషయం ఏంటంటే సమాధానం లేకుండా పోవడం, ఒకరినొకరిని అర్థం చేసుకోలేక, ఒకరినికొకరు పడక, చాలాసార్లు సమాధానం ఉండకుండా పై పైకి నటించే వారిగా మనకు చాలాసార్లు ఉంటూ ఉంటాం. కానీ మన పరిస్థితులు ఎప్పుడు మనం చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాం. మనకు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అతను చూసుకుంటూ మనం చాలాసార్లు అతనితో మాట్లాడాలని మనం ఎప్పుడు అనుకోం. కానీ దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది? ప్రేమించమంటున్నాడు, క్షమించమంటున్నాడు. అయితే చాలాసార్లు మనం పైకి పైకి మాట్లాడుతూ ఉన్నాము, నటిస్తూ ప్రేమిస్తూ ఉంటాము, కానీ సమాధానముగా ఉండలేకపోతున్నాం. అయితే చివరిగా దేవుడిని దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మన నుంచి సమాధానం కలిగి ఉండు. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నించు. నీ ముందున్నటువంటి వ్యక్తి చాలాసార్లు పైగా ఉన్నాడని నువ్వు బాధపడుతూ ఉన్నావా? నిన్ను తగ్గించుకో, దేవుడిని గణపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం చూసినటువంటి టాపిక్ 9 అంశాలు చూసాం. కళ్ళు మూసుకోండి, మనం ఏదైతే మాట్లాడుకున్నామో అవి ధ్యానిద్దాం. విధేయులై ఉండాలని మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. చాలాసార్లు మనము విధేయులుగా ఉండలేకపోతున్నాం. అవునేసయ్య, మమ్మల్ని క్షమించండి ఆయన, మాకు పాపము మీ దగ్గర ఒప్పుకుంటున్నాం దేవా. మేము మమ్మల్ని అయా మాకు ఆలోచనను మీకు మేము లొంగిపోయేవారిగా మమ్మల్ని మార్చుకోనైనా, స్తోత్రం విధేయులుగా ఉండేవారిగా మమ్మల్ని మార్చుకోనైనా, అయ్యా మిమ్మల్ని చూసి మీరు మాతో ఉండాలని బలవంతులుగా మమ్మల్ని మార్చుకునైనా స్తోత్రం. అయ్యా చాలాసార్లు మా పరిస్థితులను చూసుకుంటూ బాధపడుతూ ఉన్నామైనా, మాకు ఎవరు లేరు అని కృంగిపోతూ ఉన్నాం దేవా. అలా కాకుండా బలవంతులుగా మమ్మల్ని మార్చుకున్న దేవా స్తోత్రం. ఏమి ఉన్నా లేకున్నా మీరే ఇచ్చారు కాబట్టి దేవా, దాన్ని బట్టి మేము అయ్యా కృతజ్ఞతలు స్తుతించే కృప మా కృపను చూపించే వారిగా అయ్యా మా పట్ల చూపించండి అయినా స్తోత్రం. అయ్యా అలాగనే శత్రువు మమ్మల్ని ఎదుర్కొన్న శత్రువు మా యొక్క జీవితంలో అయ్యా ఎన్నో రకాలుగా మమ్మల్ని పాపంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాడు కాబట్టి దేవా మేము బెలవుగా ఉండడానికి కృపను చూపించండి అయినా స్తోత్రం. అవునేసయ్య, అయ్యా ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ మేము తప్పు చేస్తున్నామని మాకు తెలిసినట్లయితే బెలుగుగా ఉండి అయ్యా మీకు లోబడి వారిగా మమ్మల్ని మార్చుకోండి నైనా స్తోత్రం. అయ్యా మా జీవితంలో ఎన్నో పరిస్థితులు
అప్పుడు ఓపిక నశించిపోతుంది నాయన స్తోత్రం. వెయిట్ చేసి చేసి మాకు రావాల్సింది మాకు రాకుండా మేము ఎన్నోసార్లు బాధపడుతూ ఉన్నాం దేవా స్తోత్రం. ఇట్ క్యాన్ బి ఫినాన్షియలీ, ఇట్ క్యాన్ బి మెటీరియలిస్టిక్. అవునే అయ్యా, అది అయ్యా వస్తు రూపంగా ఉండొచ్చు అయ్యా, డబ్బు ద్వారా ఉండొచ్చు, ప్రమోషన్స్ లేవని బాధపడుతుండొచ్చు దేవా, కానీ అయ్యా మాకు ఓపికను చూసినటువంటి దేవుడు నీవు కాబట్టి ఈ లోకంలో మేము ఎవరికి చూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ దేవా అయ్యా మీ అందరూ మేము నిరీక్షణ కలిగి ఉండేవారుగా మమ్మల్ని మార్చుకోండి నా స్తోత్రం దేవా. మాకు ఓపిక ఇవ్వండినైనా, ఎన్నోసార్లు మేము ఓపిక నశించిపోతున్నామైనా, మా పరిస్థితులను చూసుకుంటూ బాధపడుతూ కుంగిపోతూ ఉన్నామైనా, మాకు బాధలను అయ్యా తట్టుకునే శక్తిని ఇవ్వండి నా స్తోత్రం అయ్యా. మాకు పరిస్థితిని ఇచ్చినటువంటి దేవుడు నీవు కాబట్టి ఆ పరిస్థితి నుంచి తీసే శక్తి కూడా నీకు ఉంది కాబట్టి దేవా, ఆ యొక్క నిర్ణయాన్ని ఆ యొక్క శక్తిని ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మా జీవితంలో మీరు మాకు ఇవ్వమని మేము కోరుకుంటూ ఉన్నాం నా స్తోత్రం. హల్లెలూయా అయ్యా, మా జీవితంలో పరిశుద్ధంగా ఉండడానికి మాకు శక్తిని ఇవ్వండి నా స్తోత్రం. As you are holy, you are expecting the same with us, Lord Father. అయ్యా మీరు ఎలాగైతే పరిశుద్ధులుగా ఉన్నారో మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండమని మీరు అడుగుతున్నారు నా స్తోత్రం దయా. అయ్యా ఎన్నోసార్లు మిమ్మల్ని ఉండలేకపోతున్నాం, కానీ దేవా ఉండేవారిగా మేము ప్రయత్నించే వారికి మాకు శక్తిని ఇవ్వండి నా స్తోత్రం. ఎల్ల వేళలో ప్రేమను మేము చూపించే వారికి శక్తిని ఇవ్వండి నా స్తోత్రం. అయ్యా కృపను చూపించండి దేవా స్తోత్రం. ప్రేమ గల వారై మేము ఉండేవారిగా మమ్మల్ని మార్చుకోండి నా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం అయ్యా స్తోత్రం. చివరిగా మన మానిచి మీరు కోరుకునే సమాధానము కలిగి ఉండమన్నారు నా స్తోత్రం. అయ్యా ఎవరైనా మా యొక్క జీవితంలో అయ్యా తప్పు చేసినా కానీ వాళ్ళని క్షమించే వారిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నా స్తోత్రం. సమాధానముగా ఉండే కృపను చూపించండి నా స్తోత్రం. ఇంతవరకు మాకు వాక్యం ద్వారా మీరు మాట్లాడేందుకు మీకు ఇబ్బందులు చెల్లించుకుంటూ అయ్యా మేము ఎలా ఉండాలి, అయ్యా మా యొక్క జీవితం ఎలా ఉండాలి, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచేందుకు మీకు ఇబ్బందులు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క చిన్న ప్రార్థన నేను వేడుకుంటున్నాను మా తండ్రి.